ఆత్మనిర్భర్ అభియాన్. అదేవిధంగా మోదీ గారిది వన్ ఇయర్. ఈ వన్ ఇయర్లో మన భారతదేశం ఎంత ముందుకెళ్ళింది, ఎంత డెవలప్మెంట్ అయింది, ఆ అన్ని సబ్జెక్ట్ పైన మన వరంగల్లో ప్రెస్ మీట్ కార్యక్రమం అక్కడ పెట్టినారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత వరంగల్ టౌన్లో మా అరవింద్ గారు బండ్లో కూర్చున్నారు. అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల ఎవరు పోలీస్ అధికారులు చెప్పాలి. మా అరవింద్ గారు పైన రాళ్ళు దాడి చేసినారు, ఇంకా గుడ్లు కూడా పారేసినారు. అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మేము చేసిన మంచి పనుల గురించి చెప్పకూడదా, ప్రజల్లో మంచి అవేర్నెస్, అంటే కేంద్రం నుంచి మంచి మంచి స్కీమ్లు వస్తున్నాయి, ఈ స్కీమ్ల గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని రావద్దా, చెప్పకూడదా అంటే బీజేపీ అంటే అంత భయమా టీఆర్ఎస్ వాళ్ళకి, దాడులు చేపిస్తున్నారు అంత భయమా బీజేపీ అంటే టీఆర్ఎస్ అధికారులకి, మా ముఖ్యమంత్రి గారికి అంతా ఇంత కింద పడి మీరు పని చేస్తారా, లేక మేము కూడా గాజులు వేసుకొని కూర్చున్నామనుకుంటున్నారా, మేము కూడా మీలాగా చేయొచ్చు, మీకైనా ఎక్కువ చేయొచ్చు, కానీ ఆ అలవాట్లు మాలో లేదు, మేము కూడా చేయాలంటే బాగా చేయొచ్చు కానీ మీలాగా ఆలోచన మాలో లేదు. మా ఆలోచన ఏంటంటే ప్రజల్లో మంచి ఒక అవేర్నెస్ రావాలి, కేంద్రం నుంచి మంచి మంచి స్కీమ్లు బయటికి వెళ్తున్నాయి, దానికి బెనిఫిట్ ప్రజల వరకు వెళ్ళాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఎంత బేకార్ ప్రభుత్వం, ఎంత ఫాల్తు ప్రభుత్వం ఉంది అది ప్రజల్లో మేము చెప్తే మీకు భయం. ఎక్కడా ఈ పబ్లిక్ రివర్స్ అవుతుంది, పబ్లిక్ రివర్స్ అయితే కష్టం, నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ గెలవాలంటే కష్టం, ఆ భయం టీఆర్ఎస్ వాళ్ళకు పుట్టింది. బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది, ఆ భయం టీఆర్ఎస్ వాళ్ళకి పుట్టింది. అందుకోసం మా బీజేపీ కార్యకర్తలపైన దాళ్ళు కేసులు, మా పార్లమెంట్ సభ్యుడు మా అరవింద్ గారు పైన దాడి చేపిస్తున్నారంటే దీనికి ఒకటే ఒక అర్థమవుతుంది, టీఆర్ఎస్ వాళ్ళు పని ఖతమైంది. నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పోలీస్ అధికారులకి ఒక్కొక్క మాట చెప్తున్నా, దాడి చేసిన వాళ్ళకి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. దీని వెనుక కుట్ర ఏంది అది బయటకు రావాలి. లేదు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏదైనా చేస్తే మేము దానికి చూసి చూడటం వేరే విధంగా ఉంటాం, దానికి మేము కళ్ళు మూసుకుంటాం, టీఆర్ఎస్ ఏదైనా చేయొచ్చంటే మళ్ళా మా ఇష్టాలు కూడా కొద్ది వేరే విధంగా ఉంటుంది.